ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో క్రియాశీల పాత్ర సివిల్ సర్వీస్ అధికారులదే. అనుభవజ్ఞులైన అధికారులు లేకపోతే ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. తెలంగాణ ఏర్పాటైన ప్రారంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అతి తక్కువ మంది అధికారులతో పాలన కొనసాగించారు. అధికారులు సరిపడా లేనందువల్లే పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ చాలాసార్లు ఆయన ప్రకటించారు. ఐఏఎస్ల కేటాయింపు త్వరగా పూర్తి చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి కూడా తెచ్చారు. అయితే ఇంతకాలం నానుతూ వచ్చిన సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపు ఎట్టకేలకు పూర్తయింది. కానీ ఈ పంపిణీతో తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 126 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది. వీరిలో 74 మందికి సీనియారిటీ లేదు. మరో 20 మందిలో కొంతమంది రిటైర్ కాగా మరికొంతమంది జనరల్ డిప్యూటేషన్లో ఉన్నారు. అంతేకాదు, కేటాయించిన వారిలో 10 మందికి పైగా శిక్షణలోనే ఉన్నారు. వీరు ఎప్పుడొస్తారో తెలియదు. దీంతో పేపర్పై అధికారుల కేటాయింపు కనిపిస్తున్నా వాస్తవంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు చంద్రఖాన్, భట్టాచార్య, అరవింద్ రెడ్డిలు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. లక్ష్మీ పార్థసారథి ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. వినయ్ కుమార్, వసుధా మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా, సుబ్రహ్మణ్యం, చిత్ర రామచంద్రన్, రిజ్వీ, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్, రణదీప్ సుడానీ, మాణిక్ రాజు వంటి మరో 20 మంది అధికారులు సెంట్రల్ డిప్యూటేషన్పై ఉన్నారు. వీరంతా రాజకీయ అనిశ్చితి, సిబిఐ కేసులతో సెంట్రల్ సర్వీస్కు వెళ్లిపోయారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను తెలంగాణకు కేటాయించిన వివిధ కారణాలతో రాష్ట్రానికి అందుబాటులో లేకుండా పోయారు. సివిల్ సర్వీస్ అధికారులు తగినంత మంది లేని కారణంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన సివిల్ సర్వీస్ అధికారులే లేకపోతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరుస్తామంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సివిల్ సర్వీస్ అధికారులను కేటాయించినా ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదని మంత్రులు అంటున్నారు.